నీకు నిజమని తెలిసిన రోజు వాళ్ళని మీ నాన్నకి చూపించలేకపోయానన్న బాధ నిన్ను జీవితకాలం వేధిస్తుంది. అయ్యో, తాతయ్యని కడసారిగా చూడలేకపోయావన్న ఫీలింగ్ వాళ్ళకి శాశ్వతం అవుతుంది. ఆలోచించరా, ఇప్పుడు ఆవేశపడి నిర్ణయించుకొని ఆ తర్వాత నువ్వు ఎంత మదన పడినా మనసు కుదుట పడదురా. ఆ నింద నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నీ బిడ్డలే నిన్ను శత్రువులా చూస్తారు. ప్లీజ్ నా మాట వినరా. పోయిన మనుషుల ముందు ఈ పట్టింపులు పనికిరావురా. ఏంట్రా శివ, సందు దొరికింది కదా అని నా తమ్ముడికి బ్రెయిన్ వాష్ చేయాలని చూస్తున్నావా? వాళ్ళు వీడి పిల్లలేనని అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? ఏం సాక్ష్యం ఉందిరా నీ దగ్గర? సాక్ష్యం ఉన్నదైతే, సమాధానం చెప్పగలిగిందైతే ఎందుకు మాట్లాడడం లేదు? తలుంచుకొని మౌనంగా ఎందుకు నిలబడుతుంది? ఆ మౌనమే ఆమె తప్పుకి సాక్ష్యం. ఆ సైలెన్సే దానికి సమాధానం. తప్పు చేసింది కాబట్టే తల వంచుకొని నిలబడింది. అత్తా, మా అమ్మ మౌనాన్ని సహనాన్ని ఓపికని తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నావు. తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పు అని మా అమ్మని వేలెత్తి చూపిస్తున్నావు. అది తప్పు చేసిన మౌనం కాదు, మా తాతయ్య మీదున్న గౌరవంతో ఉన్న మౌనం. నేను తప్పు చేయలేదన్న ధైర్యం. మా అమ్మ సహనాన్ని అర్థం చేసుకునే శక్తి నీకుంటే తప్పుకో అత్తా. అమ్మా, మీరు రండి అమ్మా. ఆగు, నేను ఒప్పుకోను. మర్యాదగా తప్పుకో అత్తా. నేను ఒప్పుకోను, దీన్ని రానివ్వను. అవును, వాళ్ళు రావటం నాకు ఇష్టం లేదు. వాళ్ళు మా నాన్నని చూడటానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. మళ్ళీ మళ్ళీ నా చేతులకి పని కల్పించొద్దు. మర్యాదగా వెళ్ళిపోమని చెప్పరా. ఈవిడ చూస్తే మా నాన్న పవిత్ర ఆత్మ అపవిత్రమైపోతుంది. నాన్న, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఇది అనుమానాలు తీర్చుకోవాల్సిన సమయం కాదు. తాతయ్య అంతిమ సంస్కారం భక్తి శ్రద్ధలతో నిర్వహించాల్సిన సమయం. అంతేకాని అత్తతో కలిసి శవరాజకీయాలు చేయకండి. ఏం కూసావురా, శవరాజకీయాలు చేస్తున్నానా? కొడుకు మీద ఈగవాలి, నా నేను క్షమించను, ఎవరిని ఉపేక్షించను, సహించను. త్వరపాటున కూడా నా పిల్లల మీద నేను చెయ్యెత్తను, ఎవరు చెయ్యెత్తినా కూడా నేను సహించను. గుణ, నేను ఇక్కడికి వచ్చింది నిజ నిర్ధారానికి కాదు. నా నిందలు మాపుకొని నా నిజాయితీ చాటుకోవాలని అంతకన్నా కాదు. నీకు నా మీద ఏ ఉద్దేశం ఉన్నా నాకు మావయ్య మీద సదుద్దేశమే ఉంది. కడసారి వారిని చూసుకుని నమస్కరించి ఇవాళలు అర్పిద్దామని వచ్చాను. నువ్వు తండ్రి పోయిన బాధలో ఉన్నావని నాకు తెలుసు. తప్పు తల మీద వేసుకుని తలంచుకుని నేను తగ్గలేను. తప్పు చేశానని ఒప్పుకోవడానికి కూడా కాదు, పెద్ద ఆయన మీద నాకున్న గౌరవాన్ని చాటుకోవడానికి వచ్చాను. చూడుగుడా, వారిని ఏ గొడవలు లేకుండా గౌరవంగా పంపిద్దాం. మౌనం ఆయన ఆత్మకు శాంతినిస్తుంది. నేను నా పిల్లలు ఆయనకి కడసారి దండం పెట్టుకుని వెళ్ళిపోతాం. ఈ టైంలో మమ్మల్ని కాదనడం వద్దండం సంస్కారం అనిపించుకోదు. అర్థం చేసుకుంటామని భావించి నీకే మాట చెప్తున్నాను. వల్లించడానికే ఎన్నైనా వల్లిస్తారు.
శుద్ధపూస మాటల్లో చెప్తుంటే శ్రద్ధగా వింటానికి మేమేం నీ స్టూడెంట్స్ కాము. ఎంతకైనా తెగించే శక్తి నీకుంది, సమర్థించుకునే తత్వం నీకుండొచ్చు, కాని మాకు సర్దుకుపోయే అవసరం లేదు. నీకు సహకరించాల్సిన అవసరం అంతకన్నా లేదు. నన్ను ఆపుతావు ఎందుకురా? అయ్యా, పెద్ద ఆయన కార్యాన్ని కళ్ల ముందు పెట్టుకుని మీరిలా గొడవ పడితే ఎలా? ఆయన ఆత్మ ఎలా శాంతిస్తుంది? మీ సంసార విషయాలు చర్చించుకోవడానికి ఇది సమయము కాదు, సందర్భము కాదు. చూడ్డానికి వచ్చిన వాళ్ళని ఆపడం సమంజసము కాదు. ఎవరి భక్తిని వాళ్ళని చాటుకోనివ్వండి. పొట్టు పెట్టమ్మా మాటుల్లోనా సాగేనా. నిండు పున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లి పోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోదు పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. మామయ్య, ఇంతకాలం మీరు నాతో లేకపోయినా మీరెక్కడున్నా క్షేమంగా ఉన్నారు, నా క్షేమం కోరుకున్నారు, నాకు అండగా ఉన్నారని ధైర్యంగా ఉండేదాన్ని. ఇప్పుడు నాకు కొండంతా అండిపోయింది మామయ్య. మీరు నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు. నేనే తప్పు చేయలేదని నాకు తెలుసు, మీకు తెలుసు. తండ్రి లాంటి మీరు పోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. నాన్న, నీ చావుకి కారణమైన ఈ జనని మాత్రం నీ నీ జన్మలో క్షమించను నాన్న, క్షమించను. నువ్వు ఆఖరిసారిగా తన వైపు చెయ్యి చూపిస్తూ చూసిన చూపులు నా కళ్ళల్లో అలా కదులుతూనే ఉన్నాయి. నీ మాటలు వినపడలేదు, కానీ అది తప్పు చేసిందని నాకు అర్థమైంది. నీ బాధ నేను చదవగలిగాను. కుటుంబం మొత్తం కలిసి వీడ్కోలు పలుకుతున్నారు నాన్న. సంతోషపడు, బాగా సంతోషపడు. స్ట్రైట్ గా స్వర్గానికి వెళ్ళిపో. ఎక్కడా రిలాక్స్ అవ్వకు.